पार्टी वर्किंग प्रेसिडेंट मंत्री केटीआर पुट्टिनरोज संदर्भंगा मीरपेट कॉर्पोरेशन जिल्लेलगूड चौरस्ता वद्द अध्यक्षुडु कामेश रेड्डी आध्वर्यंलो केक कट चेसी शुभाकांक्षलु तेलिपारु। ఐటీ శాఖ మంత్రిగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఐటీ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని కామేశ్ రెడ్డి కొనియాడారు। మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కి మంత్రి సవితాయంద్ర రెడ్డి సహకారంతో మంత్రి కేటీఆర్ వేల కోట్ల నిధులు కేటాయించారని డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి అన్నారు। మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణలో పెద్ద ఎత్తున కంపెనీలు వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేటీఆర్ కి దక్కుతుందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తెలిపారు। తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేటీఆర్ గారికి ఏ శాఖ ఇచ్చినా గత 5 సంవత్సరాల క్రితం వారికి ఇచ్చిన గ్రామీణ శాఖ అదే విధంగా ఇప్పుడు ఐటీ మరియు పురపాలక సంఘం పురపాలక శాఖని ఎంత మంచిగా తీసుకెళ్తున్నారో దేశం మొత్తంలోనే ఐటీ రంగంలో తెలంగాణ ముందుంది। ఐటీ సంస్థలన్నీ కూడా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టాలనేసి చేస్తా ఉన్నారు। మనం చూసినాం మహేశ్వరం నియోజకవర్గంలో 2 నెలల క్రితం ఫాక్సన్ కంపెనీ లక్ష ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది। అదంతా కూడా మా మంత్రి గారు సబితాంద్రేడ్డి గారు అదే విధంగా కేటీఆర్ గారి కృషి। ఇదెత్తున కంపెనీలు రావడానికి వారిదే బాగా కృషి। అదే కాకుండా స్టేట్ వైడ్ గా ఏ పురపాలక సంఘంకి తీసుకెళ్ళినా మన ఇండియా వైడ్ గా మొత్తం కూడా కనీసం ఒక 60% అవార్డులు తెలంగాణకే రావడం వారి ఘనత। ఇట్లాంటి మంత్రి గారు కేటీఆర్ గారిది ఇంకా ఆయు ఆరోగ్యాలు ఉండి ప్రజలకు ఇంకా సేవ చేసేటట్టు ధైర్యం కలగాలనేసి వారికి పుట్టినరోజు సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలు మీర్పేట్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు గాని పేదలకు పంచడం జరిగింది। యువ నాయకుడు రేపటి మన తెలంగాణ భవిష్యత్ లీడర్ మన కేటీఆర్ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది। కేటీఆర్ గారికి యువతకు ఆదర్శంగా ఉన్నాడు। ప్రపంచంలో ప్రతి ఒక్క అమెరికా గాని ఇంకో వేరే దేశాలకు గాని దీటుగా మన రాష్ట్రానికి ఎన్నో ఐటీ కంపెనీలు తెస్తున్నాడు। అలాగే దాంతో పాటు మున్సిపల్ శాఖ కూడా మనకు కూడా ఎగ్జాంపుల్ మన మీర్పేట్కే గాని మన మైశ్రేం కాన్సెన్సీ గాని ఎన్నో నిధులు మున్సిపల్ శాఖ నుంచి కూడా ఎన్నో నిధులు కేటాయించారు। మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ అలాంటి పుట్టినరోజులు తను ఎన్నో జరుపుకోవాలి, దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ